आज क्या बात है? आनंद। बड़े खुश लग रहे हो। परम आनंद। कुछ बताओगे भी? निर्मल आनंद। LIC जीवन आनंद मैच्योरिटी पर सम अश्योर्ड और बोनस, उसके बाद भी जीवन भर इंश्योरेंस का भरोसा। मिली वो हम तुम और वो तो आनंद ही आनंद। నమస్కారం. 1923 రచించిన కాలకురు నారాయణరావు గారు రచించిన చింతామణి నాటకం వేల వేల ప్రదర్శనలు చేసుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నిషేధించబడింది. విచిత్రం ఏంటంటే 50 ఏళ్ల క్రితమే ఆర్యవైశ్యులు వైశ్యులు చింతామణి నాటకంలో పాత్రధారిని వారు వేయకుండా అరవపల్లి కోటేశ్వరరావు గారని ఆ పాత్రకు న్యాయం చేసిన సుబ్బిశెట్టి పాత్రకు న్యాయం చేసిన ఆయనను వేయకుండా ఉంటే ఆ పాత్రను ధరించకుండా ఉంటే 5 ఎకరాల మాగాణి 100,000 రూపాయలు ఇస్తాం లేకపోతే మొత్తం నాటకాన్ని నిషేధిస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వానికి వినతి చేస్తే ఆనాటి ప్రభుత్వం ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో నాటకాలు కానీ సినిమాలు కానీ ఇవన్నీ కూడా సమాజాన్ని మేల్కొల్పేవి అట్లాంటి దానిని నిషేధించొద్దని చెప్పి ఆనాడు వారి కోరికను మన్నించలేదు. కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్యవైశ్యుల కోరిక మేరకు చింతామణి నాటకాన్ని నిషేధిస్తున్నాము, అందులో సుబ్బిశెట్టి పాత్ర అభ్యంతరకరంగా ఉంది, తమకు తమ కులాన్ని కించపరుస్తుంది అని చెప్పి వాళ్ళు అడిగినందువల్ల నిషేధిస్తున్నాము అన్నారు. ఇట్లా అయితే అసలు దేశంలో ఏ కళారంగం ఉండదు. సినిమాలు కానీ నాటకాలు కానీ నవలలు కానీ అన్నీ నిషేధించాలి, ఏదైనా వర్గం కోరితే నిషేధిస్తారా అనే ప్రశ్న తలెత్తుంది. ఒక సాంఘిక నాటకం అది, ఒక వేశ్యావృత్తిని స్వీకరించిన ఒక చింతామణి, దానికి బలైన చాలామంది, అందులో బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, ఇతర కులస్తులు కూడా ఉన్నారు. ఆకర్షితులై తమ ఆస్తులను ఎట్లా పోగొట్టుకున్నారు, తర్వాత ఎట్లా మెలకు వచ్చారు, వాళ్ళు ఎట్లా బుద్ధికి వచ్చారు, చివరికి ఆమె ఆ చింతామణి కూడా వేశ్యగా ఉండడానికి ఇష్టపడక మరకుండా మారి ఆమె ఒక ఆధ్యాత్మిక రంగంలోకి ఎట్లా ప్రవేశించింది అనే దాని మీద మంచి సాంఘిక స్ఫూర్తినిచ్చి ఒక సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చే నాటకం అది. అటువంటి నాటకాన్ని నిషేధించమని ఆర్యవైశ్యులు కోరగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ దీన్ని ఆడకుండా నిషేధించింది. ఇది చాలా దుర్మార్గం అని నేను అంటున్నాను. ఎందుకంటే వైశ్యుల కోరిక కనుక దుర్మార్గం అని లేదు, అట్లాంటి కన్యాశుల్క నాటకం 1923 వస్తే 1891 కన్యాశుల్క నాటకం వచ్చింది. ఆనాటి బ్రాహ్మణ సమాజంలో అగ్నిహోత్రావధానులు, లుబ్ధావధానులు ఇట్లా దాదాపు 7-8 బ్రాహ్మణ పాత్రలతో ఆ బ్రాహ్మణ సమాజంలో ఉన్న ఏదైతే మనకు సాంఘిక ముఖ్యంగా దురాచారాలను, సమాజ దురాచారాలను, వాళ్ళ కుటుంబంలో ఉన్న కట్టుబాట్లను, దుర్మార్గ ఆచారాలను ఖండించుకుంటూ ఆయన వితంతు వివాహాలను ప్రోత్సహించుకుంటూ మరి ఆనాడే గురిజాడప్పారావు గారు 1891 కన్యాశుల్క నాటకం రాశారు. వాళ్ళందరూ బ్రాహ్మణ మరి కోరితే ఈ నాటకాన్ని నిషేధిస్తారా? అట్లా కోరుకుంటూ పోతే ప్రతి పాత్ర ఏదో ఒక కులానికో మతానికో చెందింది అవుతుంది. కనుక సమాజంలోని నవలలు, నాటకాలను, సాహిత్యాన్ని అంతా నిషేధించాల్సి వస్తుంది. ఏదో ఒకరి కోరిక మీదకు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇట్లా నిషేధిస్తూ పోతే ఒక చింతామణి కాదు, కన్యాశుల్క నుంచి ముందు పెడితే ఆనాటి రాజా రామ్మోహన్ రాయ్, ఆనాటి వీరేశలింగం పంతులు, గురుజాడ అప్పారావు నుంచి ముందు నేడు ఆనేటి ఆధునిక సంస్కర్తల వరకు తాము తమ కులం మీద పోరాటం చేసిండ్రు, తమ మతం మీద పోరాటం చేసిండ్రు, తమ దురాచారాలు తమ సంఘంలో ఉన్న దురాచారాల మీద పోరాటం చేసింది. మరి వారందరూ పోరాటం చేసింది వారు ఏదో కులానికి వెనుక చెందినవారు. ఆ పోరాటం కూడా వాళ్ళ వాళ్ళ కులాలు కాకపోవచ్చు, బయట కులాల మీద కావచ్చు పోరాటం చేసిన వారు. మరి అట్లాంటిది ఇట్లా నిషేధించుకుంటూ పోతే అసలు ఏ నాటకం ఏ నవల మిగలదు. సినిమాల పాత్రల విషయంలో కూడా బ్రాహ్మణులను కించపరిచారని కొందరు, టీచర్లను కించపరిచారు ఉపాధ్యాయులు, డాక్టర్లను కించపరిచారని డాక్టర్లు, ఇట్లా ఒకరికో ఎవరికి వాళ్ళు ఉద్యమాలు చేసుకుంటూ పోతే కష్టం. అన్ని వృత్తుల్లో మంచివాడు ఉన్నారు, అన్ని వృత్తుల్లో చెడ్డవాడు ఉన్నారు. అన్ని వృత్తుల్లో మంచివాళ్ళు, అన్ని వృత్తుల్లో చెడ్డవాళ్ళు ఉన్నప్పుడు చెడ్డ పాత్రలు చిత్రీకరించినప్పుడు మాత్రమే మా వద్దని, మంచి పాత్రలు చిత్రీకరిస్తే మాత్రం అది ఉండాలి హీరోయిజం అని చెప్తే లాభం లేదు. సమాజంలో హీరోలు ఉంటారు, విలన్లు ఉంటారు. సామాజిక పరిస్థితులను బట్టి, ఆయా కాల పరిస్థితులను బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఆనాటి కాలంలో అట్లాంటి ప్రవర్తన ఉంది చెప్పడం కోసం ఈ నవలలు, నాటకాలు ఆనాటి సామాజిక స్థితిగతులను కళ్ళకు గట్టినట్టు చూపించడానికే సాహిత్యం వచ్చింది. ఈ సాహిత్యంలో కులాలు వెతికి ఇప్పుడు దానికి పనికిరాదని చెప్పి ఇప్పుడు రద్దు చేయమంటే అసలు ఏ సాహిత్యము మిగలదు. కనుక దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఈ చింతామణి నాటకాన్ని, విశిష్టమైన చింతామణి నాటకాన్ని నిషేధించడం సరి సబబు కాదు. వెంటనే దాన్ని నిషేధాన్ని ఎత్తివేయాలి. ఖచ్చితంగా అట్లాంటి చదవడం వల్ల నేటి యువతలో కూడా ఇప్పటికీ వేశ్యలకు ప్రభావితమైపోయే వాళ్ళున్న వేశ్యావృత్తిని నిర్మూలన కావాలని కోరుకుంటున్నాం మనం. అటువంటి దాన్ని పెంపొందించే విధంగా ఉండాలి, కలువిప్పు కలిగించే విధంగా ఉండాలి తప్ప ఒక్క పాత్ర బాగలేదని చెప్పి. అందులో బ్రాహ్మణ పాత్రలు కూడా ఉన్నాయి, విలవ మంగళుడు బ్రాహ్మణే, మళ్ళీ అట్లాగే ఇంకొక పాత్ర ఉంటుంది మనకు నారాయణ భవానీ శంకరం పాత్ర, ఈ రెండు కూడా మన బ్రాహ్మణే. ఒక నియోగ బ్రాహ్మణుడు, ఒక విద్యావంతుడు, శీలవంతుడు అయిన బ్రాహ్మణుడు. మరి వాళ్ళు కూడా శలభల్లాగా మాడిపోయారు ఈ చింతామణి వేష కోసం. అట్లా మరి బ్రాహ్మణుడు నిషేధించమని కోరాలి కదా. అంటే ఏముందంటే, ఒకసారి నిషేధించమని కోరితే అన్ని వర్గాలు అన్ని కులాలు అన్నింటిని నిషేధించమని కోరుతారు. ఇది సరైనది కాదు. ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్నారు. నమస్కారం. కస్టమర్లకు, మార్కెటింగ్ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, భూసంపద డెవలపర్స్ మోడల్ టౌన్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. భూసంపద డెవలపర్స్ వారి మోడల్ టౌన్ లాభాల సంతోషాలను ఆహ్వానించండి. భూసంపద డెవలపర్స్, తరగని ఆస్తి, చెరగని నమ్మకం.